అది కొన్ని ఏళ్ల కిందటి మాట. హస్తినాపురం అనే గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని బయట విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. తన దినచర్యలో భాగంగా ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టడంలో నిమగ్నమై ఉన్నాడు. కట్టెలు కొడుతుండగా అతడి గొడ్డలి జారి నది నీళ్లలో పడిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి రామయ్య విస్తుపోయాడు. కంగారుగా చెట్టు దిగి నది దగ్గరికి నడిచాడు. అతడికి ఏం చేయాలో తోచలేదు. దీనంగా మొహం పెట్టి ఆ నదివైపు చూడసాగాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఈ నది చాలా లోతుగా ఉంది. నాకున్న ఒకే ఒక్క జీవనాధారం ఈ గొడ్డలి. కట్టెలు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? రామయ్య ఆ నది వైపు చూస్తుండిపోయాడు. కొద్దిసేపైన తరువాత రామయ్యకు ఒక గొంతు వినపడింది. ఒక మెరుపు మెరిసింది. రామయ్య, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది? మీరెవరు? నా పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నీవు నీ గొడ్డలి కోసం దిగులుగా ఉన్నావు. అవును, నా జీవనాధారం మొత్తం దానిపైనే. అది లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. దిగులు పడకు, ఆ గొడ్డలిని నేను తీసుకొస్తాను. జలదేవత అదృశ్యమై నీటిలోకి వెళ్ళిపోయింది. రామయ్య ఆ నది వైపు చూస్తుండిపోయాడు. ఈ దేవత నా గొడ్డలి తెస్తుందో లేదో, ఒకవేళ ఆమె రాకపోతే నేనేం కావాలి? కొద్దిసేపటికి జలదేవత గొడ్డలితో ప్రత్యక్షమయ్యింది. అమ్మయ్యా, మళ్ళీ వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది వెండి గొడ్డలి. మరి నాది ఇనుముతో చేసిన గొడ్డలి. రామయ్య, విచారించకు, నేను నీ గొడ్డల్ని తీసుకొస్తాను. జలదేవత నీటిలోనికి వెళ్ళి కొద్దిసేపైన తరువాత మరో గొడ్డలితో వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది బంగారు గొడ్డలి. నేను ఈ గొడ్డలిని తీసుకోలేను. సరే, ఈసారి నీ గొడ్డలిని తెస్తాను. ఈసారి జలదేవత ఇనుము గొడ్డలితో వచ్చింది. అమ్మా, ఈ గొడ్డలి నాది, ఇలా ఇవ్వండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రామయ్య, తీసుకో. రామయ్య, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. కడుపు కాలుతున్నా నీలో నిజాయితీ కరిగిపోలేదు. ఈ మూడు గొడ్డళ్ళు నీవే తీసుకో. అమ్మా, అది. రామయ్య, నీవు ఇంకేమీ ఆలోచించకు. నీ నిజాయితీకి ప్రతిఫలంగా భావించి తీసుకో. ఇంటికి వెళ్ళి పిల్లా పాపలతో హాయిగా జీవించు. రామయ్య ఆ మూడు గొడ్డళ్ళు తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు.
విషయాన్ని తెలుసుకున్న రామయ్య భార్య మురిసిపోయింది. రామయ్య జీవనం మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రామయ్య అతని భార్య జరిగిన విషయాన్ని గూర్చి మాట్లాడుకోసాగారు. ఆ విషయాన్ని దొంగచాటుగా ధూమకేతు విన్నాడు. తను కూడా ఆ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని లబ్ధి పొందవచ్చునని పన్నాగం పన్నాడు. మరుసటి రోజు అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టిన చోటే తను కూడా కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కట్టెలు కొడుతూ కొడుతూ తన గొడ్డలిని నీటిలోనికి జారబిడిచాడు. అయ్యో, ఇంకా జలదేవత రాదేమిటి? ఓహో, అరిచి గగ్గోలు పెట్టాలి కాబోలు. అయ్యో, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, ఎవరైనా వెతికివ్వండి. అతని అరుపులు విన్న జలదేవత అక్కడ ప్రత్యక్షమయ్యింది. ధూమకేతు, ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, అది నా జీవనాధారం. సరే, నేను వెతికి తెస్తాను. జలదేవత కొద్దిసేపైన తరువాత ఇనుప గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, ఇదిగో నీ గొడ్డలి. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, నాది ఇలా లేదు. జలదేవత ఈసారి బంగారు గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, బహుశా ఇది నీ గొడ్డలే అనుకుంటా. అమ్మా, ఇది నా గొడ్డలే, ఇలా ఇవ్వండి. మూర్ఖుడా, నీ ఇనుము గొడ్డలిని కాదని బంగారు గొడ్డలిపై మోసపడతావా? నీలో నిజాయితీ లేదు. ఈ గొడ్డలికి నీవు అర్హుడవు కాదు, పరాయసొమ్ముపై ఆశపడతావా? జలదేవత అక్కడ నుండి అదృశ్యమయ్యింది. ధూమకేతు తనను తాను నిందించుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.